కంపాక్ట్ న్యూస్. నారా లోకేష్ యువగలం యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. లోకేష్ కు ప్రజలు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. పలమనేరులో లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. లోకేష్ అమర్నాథ్ రెడ్డి చిత్రపటాలను టీడీపీ కార్యకర్తలు పట్టుతో రూపొందించారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర విజయవంతం కావాలని 175 గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. పలమనేరు నుంచి పాదయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో ప్రధానంగా ఒక వినూత్న ప్రదర్శన కూడా చేపట్టారు. మనం చూడొచ్చు పలమనేరు నియోజకవర్గం ఏదైతే ఉందో ప్రాంతంలోని చివరిగా అంటే ఏదైతే మొదటగా ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఈ గుమ్మడికాయలతో కూడా వినూతన ప్రదర్శన దిష్టి తీసే విధంగా కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి గుమ్మడికాయలతో దిష్టి తీసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన పాదయాత్ర ఏదైతే ఉందో దిగ్విజయంగా కొనసాగాలంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వినూతన కార్యక్రమాన్ని కూడా చేపట్టారని చెప్పొచ్చు. 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ కూడా గెలవాలని కోరుతూ కూడా ఈ పలమనేరు నియోజకవర్గం ప్రారంభం నుంచి కూడా అత్యధికంగా యూత్ కూడా పాల్గొంటున్న నేపథ్యం, అంతేకాకుండా ఈ యోగలం నారా లోకేష్ పాదయాత్ర జలం వేలాది మంది కూడా వస్తున్న తరుణంలో కూడా ఈ రోజు మనం చూసినట్టయితే ఈ వినూతన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. మన ముందు ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు యువగలం పేరుతో లోకేష్ బాబు గారు మాతరం భవితరాల కోసం ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోకి రాబోతున్నారు. మాకైతే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ముఖ్యంగా ఆయన కోసం 175 నియోజకవర్గాల్లో సాఫీగా యాత్ర సాగాలని, 175 నియోజకవర్గాల్లో మా పార్టీ విజయం చేకూరాలని బూడిది గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నాము. అలానే పండగ వాతావరణం కూడా ఇక్కడ క్రాకర్స్, కలర్ పాట్స్, బ్యానర్లు వదలడము, పేపర్లు కొట్టడము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు వచ్చిన వాళ్ళని ఆనందపరుస్తూ ఆయనను కూడా ఆనందపరచాలని, మరియు ఆయన కోసం ఈ రోజు ఇక్కడ పట్టు పరిశ్రమ, పలమనేరు అంటేనే పట్టు పరిశ్రమ నిలయం, అలాంటి దానికి ఆ గుర్తింపుగా మేము పట్టు పురుగుల కకున్స్ అంటే గూళ్లతో ఆయన లోకేష్ బాబు గారు మరియు అమరన్న గారి బొమ్మని ఆర్ట్ గా వేయించడం జరిగింది. ఇందులో పాలు పంచుకోవాలని అందరినీ ప్రజలందరినీ కోరుతూ ప్రతి యాత్ర 175 నియోజకవర్గాల్లో ఈ యాత్రని విజయం చేకూర్చే విధంగా ప్రతి ఒక్క తెలుగు కార్యకర్త ఇందులో పాల్గొని ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము 27వ తేదీ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మేము అన్న వెనకాల నడుస్తున్నాం. అయినా కూడా ఎక్కడ అలసట లేకుండా రైతులు కూడా నడవలేనంత ఫాస్ట్ గా అన్న యాత్ర చేస్తా ఉన్నారు. అణగారిన వర్గాలు గళం విప్పిన ప్రతి ఒక్కరిని నొక్కేస్తున్నారు కాబట్టి ఆ గళాలకి నేను గళమై తోడై ఉంటానని యువనేత నారా లోకేష్ గారు ముందుకు వచ్చి 175 నియోజకవర్గాల్ని కలిపి పాదయాత్ర చేస్తున్నాడు. ఆ గళానికి నా గళం తోడై మీ ప్రశ్నలకి సమాధానం నేనై నిలుస్తానని. లోకేష్ బాబు గారి యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలొచ్చి రోడ్డుపైకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సైకో ప్రభుత్వం పంపించాలని దీనికి నిదర్శన ఈ యాత్రలో ఇప్పుడు వచ్చిన జనమే నిదర్శనం అనుకుంటున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా ఇదేలాగా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఆయనకు 175 నియోజకవర్గాల్లో కూడా ఆయన చేసే పాదయాత్ర విఘ్నం కాకుండా జరగాలనే ఉద్దేశంతో గుమ్మడికాయల దిష్టి కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్టు నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. పలమనేరు నుంచి వాసుతో ప్రకాష్.